వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతున్నట్లయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఒకప్పుడైతే మొదట నానబెట్టి సబ్బు పెట్టి బాగా రుద్దుకుని బట్టలు ఉతుక్కునేవారు. కానీ ఇప్పుడు యాంత్రికంగా మిషన్లో వేసేసి తీసి ఆరేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది వాషింగ్ మిషన్ ద్వారా సులభంగా బట్టలు ఉతుకుతున్నారు, కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దీనివల్ల దుస్తులు త్వరగా పాడైపోవడమో, పోగులు బయటకొచ్చి రంగుపోవడమో జరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలను పాటిస్తే దుస్తులను ఎంతో కాలం మన్నికగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడీమేడ్గా కొన్న దుస్తులైనా కుట్టించుకున్నవైనా వాటి మీద లేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. లేబుల్స్పై ఆ దుస్తులను ఎలా ఉతకాలో రాసుంటుంది. ఆ ప్రకారం చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, రంగు కూడా పోవు. సాధారణంగా ప్యాంట్లను ఉతికేటప్పుడు వాటిని వాషింగ్ మిషన్లో అలాగే వేస్తారు. దీనివల్ల ఆ ప్యాంట్లకు ఉండే జిప్పులు ఇతర దుస్తులకు ఇరుక్కుని అవి కూడా పాడైపోతాయి. వాషింగ్ మిషన్లో దుస్తుల్ని వేసేటప్పుడు వాటి లోపలి వైపు బయటకొచ్చేలా దుస్తుల్ని తిప్పి మిషన్లో వేయాలి. దీనివల్ల అవి మిషన్లో సులభంగా తిరుగుతాయి, మురికి కూడా వదిలిపోతుంది. వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ సరైన మోతాదులోనే వాడాలి. తక్కువగా వాడితే దుస్తులు శుభ్రపడవు, అదే డిటర్జెంట్ ఎక్కువైతే అది దుస్తుల నుంచి అంత సులభంగా వదలదు. దీంతో ఎక్కువసేపు దుస్తులను ఉతకాల్సి వస్తుంది. దీనివల్ల దుస్తులు పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరకలంటిన దుస్తులను విడిగా ఉతికితేనే మంచిది, లేదంటే ఆ మరకలు ఇతర దుస్తులకు అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. డిటర్జెంట్తో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ను కూడా వాడడం ఉత్తమం, ఎందుకంటే అది దుస్తుల రంగును పోనివ్వదు. దీనికి తోడు దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి, పోగులు కూడా అంత త్వరగా రావు. వాషింగ్ మిషన్ పై ఉన్న సెట్టింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. ఏ రకమైన దుస్తులకు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకుని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. వాషింగ్ మిషన్లో ఉన్న డ్రయర్ కంటే దుస్తులను సహజ సిద్ధంగా ఆరు బయట ఆరేయడం మంచిది. దీనివల్ల కూడా దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.